ఆకలేస్తే ఆకలేస్తే తినడానికి కావాలి బన్ను. సూపర్ యాక్టింగ్ చేశాను మన బిగ్ బూస్ట్ అన్ను. కోచ్ అన్ను సూపర్ అన్న, సూపర్, లవ్ యూ, లవ్ యూ, డోంట్ మిస్ దిస్ మూవీ. సూపర్ ఉండేది క్యారెక్టర్ అన్నది కూడా ఎవ్వరు మిస్ అవ్వకూడదు. శాసన సభలో గొడవలు వద్దు, అభివృద్ధి ముద్దు. రోజుల్లో డబ్బు తీసుకొని ఓటేసారు మన ప్రజలకు ఒక బుద్ధి గుణపాఠం నేర్పే సినిమా ఈ సినిమా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి మనము సినిమా థియేటర్ చూసి ఆనందించండి. ఇది నిజంగా మనం అంతా ఆలోచించాల్సిన సినిమా. ఈ రోజుల్లో చైతన్యవంతం తీసుకొచ్చిన సినిమా. ఈ రోజుల్లో జరుగుతున్న అన్యాయాలకు అకృత్యాలకు ఈ సినిమా ప్రదర్శనం నిదర్శనం. బ్రో ఆన్లైన్లో వద్దు పెట్టు శాసనసభ ఇట్టు. అరే నాన్న వచ్చాడు ఎంత సేన బ్రో, ప్రపంచాన్ని వణికించాడు కిమ్ము బ్రో, థియేటర్లను వణికించింది రవి మాస్టర్ బ్రో. సూపర్ బ్రో, బ్రో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే అంశాలన్నీ పెట్టారు బ్రో. శాసనసభలో గొడవలు వద్దు, అభివృద్ధి ముద్దు, అభివృద్ధి ముద్దు. హీరోయిన్ గారు తర్వాత 2002లో సినిమా చూసాం బృందావన్ కాలనీ, తర్వాత ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత 22 సంవత్సరాల మళ్ళీ సినిమా చూస్తున్నాం. అసలు జనవరి మాసం కాదు ఇది, డిసెంబర్ మాసంలో సినిమా బాగా చూసారన్న, ప్రతి ఒక్కరికి బాగా వస్తుంది సినిమా. బాగా ఇప్పుడైనా శాసనసభ మూవీ చూసిన మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మంచి వేరే లెవెల్లో ఉంది. ఇంట్లో మెయిన్ అంటే తట్టిగారు పృథ్వీరాజ్ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. బాగా సినిమా మొత్తం ప్లస్ పాయింట్ అంటే పృథ్వీరాజ్ గారు మంచిగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంది, మూవీ అయితే చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిన మూవీ. శాసనసభ మూవీ అయితే డేంజర్ ఉందన్న, సూపర్ ఉంది. హీరో యాక్టింగ్ అయితే వేరే ఉందన్న, హీరోయిన్ హీరోయిన్ కూడా యాక్టింగ్ మొత్తం ఫైటింగ్ కానీ సాంగ్స్ ప్రతి ఒక్కటి వేరే ఉందన్న, సూపర్ ఉంది సినిమా అయితే. థ్యాంక్ అన్న. ఇంద్రసేన సినిమా చూశాను నేను ఇప్పుడు, అవతార్ సినిమా, ఇంద్రసేన అన్న గారి సినిమా చూసినా నేను. శాసనసభ అసలు సూపర్, అసలు హీరో బీజిఎం, ఒక్కొక్క బీజిఎంకి మీరు లేచి చూసాలన్న సినిమా అయితే అదిరిపోయింది. యూత్ అయితే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో కూడా రావచ్చు. మన ఇప్పుడు రూలింగ్ పార్టీలు అవి ఇవన్నీ కొట్లాడుకునే బదులు మన ఎమ్మెల్యే చేసే న్యాయానికి అవి ఇవన్నీ చూసుకునే బదులు ఫస్ట్ వచ్చి సినిమా కూడా రాను, మీకు అంతా అర్థమైతే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఏ మూవీ చూసారన్నా? శాసనసభ. నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ, ఎక్కడ కూడా ఇంచు కూడా బోర్ లేదు. కేజీఎఫ్ తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఇది శాసనసభ బ్రో. మంచి మెసేజ్ ఉంది సినిమాలో, మామూలు మెసేజ్ కాదు. అంటే ప్రజలు డబ్బులు తీసుకొని ఇది చేస్తుంటారు కదా, వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? రాజకీయ నాయకులు కూడా అట్లనే ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళు డబ్బులు తీసుకోకుండా వాళ్ళు నిజాయితీగా ఓటేస్తే వాళ్ళకి మంచి చేస్తారు. సో ఇందులో మెయిన్ మెసేజ్ అదే భయ్య. మీరు రాజకీయ నాయకులు ప్రజలు అందరూ చూడాలి భయ్య మూవీ. మనం తెలియకుండా వెనకాల చాలా జరిగింది, మనం ఓట్లు వేయడం వరకు మన బాధ్యతని వదిలేస్తాం. ఎందుకంటే నోటిస్తే ఓటేసేస్తాం. నిజంగా చాలామంది ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే నోటిస్తే ఓటేసేస్తాం, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ ఈ సినిమాలో మన రాజేంద్ర ప్రసాద్ గారు పోరాడన్న, నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఆల్రౌండరు, ఎప్పటికీ ఆల్రౌండర్ అంటే సినీ ఇండస్ట్రీలో మీ పేరు వచ్చింది నిజంగా. ఇకపోతే ఇంద్రసేన గారు ఈ కట్అవుట్ చూస్తే నాకు జూనియర్ ఎస్లా కనిపించారు. అసలు ఆ చీవిడం కూడా కేజీఎఫ్ లెవెల్లో చూపించారు. కేవలం నేను ఈరోజు అవతార్ రిలీజ్ అయిన ఈ పోస్టర్ చూసే వచ్చాను మూవీ, కేవలం ఈ పోస్టర్ చూసే వచ్చాను. 100% ఆయన జరిగింది. ఇకపోతే రామ్ సంపత్ గారు ప్రొడ్యూసరు, సార్ ఇలాంటి మూవీ డేర్ అండ్ డాష్తో అవతార్తో దిగాలంటే పోటీకి మీరు తప్ప ఇంకే ప్రొడ్యూసర్ రారు, ఇంక్లూడ్ తెలుగు ఇండస్ట్రీ పెద్ద స్టార్ ప్రొడ్యూసర్లు కూడా రారు.